ప్రైవేట్ హాస్పిటల్లో మన ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు తీసుకోవట్లేదు సార్, ఆంధ్ర ఆరోగ్యశ్రీ అసలు తీసుకోవట్లేదు. అవును, చాలా బకాయిలు కట్టాలని అంటున్నారు. ఇది ఎప్పటి వరకు ఏంటి సార్? ఇలాగ మరి బకాయిలు కట్టాలి, బకాయిలు కట్టరు. ఇది పెద్ద స్కామ్ అండి, దీని గురించి సెపరేట్గా చెప్పుకోవాలన్నమాట. అసలు చిన్న చిన్న వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ అందరి చేత కూడా హాస్పిటల్స్ నుంచి అటు ఆరోగ్యశ్రీ కోసం సబ్మిట్ చేయించి శాంక్షన్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే సంపదలో వీళ్ళకి ఒక 30% 40% ఉంటుంది. వాళ్ళు సంవత్సరానికి ఒక 50 కోట్లు అనుకోండి, 50 కోట్లలో వీళ్ళకి ఒక 20 కోట్లు ఉంటుంది అన్నమాట. అదొక పెద్ద స్కామ్ అది. అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడే అది చాలామంది ఆరోగ్యశ్రీ వల్ల బాగుపడ్డామని దండం పెట్టుకున్నారు, కానీ దాన్ని వెనక ఉన్నటువంటి స్కామ్ అట్లాంటిది అన్నమాట. అయితే ఆరోగ్యశ్రీ ఎప్పుడైతే ఉందో మిగతా వాటికి మనం చోటు ఇవ్వం. ఎవరు మన ఇంట్లో ఎవరో ఉన్నారు, వారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఇంటికి వచ్చింది, దేవుడురా బాబు అంటున్నాం కదా. తర్వాత దాని వెనక ఎన్ని కుట్రలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అది బయట పెట్టరు. ఎందుకంటే సహజంగా వాళ్ళు ప్రాణాలు దక్కాయి, ఆ మహానుభావుడు ఆరోగ్యశ్రీ పెట్టబట్టి అంటమాట. అందువల్ల కొనసాగుతుందేమో అని ఆశపడ్డాము. ఆ కొనసాగడానికి డబ్బులు ఎక్కడికి లేవు కదా. ప్రజలందరూ కనీసం ఆరోగ్యశ్రీ లేకపోతే పథకాలు ఇచ్చేందుకని అంటున్నారు సార్. దానికి పథకాలు అందరికి ఇవ్వటం లేదండి. పథకాలు వారికి అందుబాటులో ఉన్నవాళ్ళకి ఇస్తున్నారు. పథకాలు అందరికీ కలిగిస్తారు మీకు. ఎందుకంటే 5 కోట్ల జనాభా ఉందండి, 2 కోట్ల మందికి పథకాలకు అర్హులు అనుకోండి. అందరికీ ఇవ్వరు కదా, కనీసం 2 కోట్ల మంది అంటే తక్కువ అండి. 2 కోట్ల మందికి అంటే ఎంత ఉద్దేశం అండి? 2 కోట్ల మందికి కనీసం 1 లక్ష రూపాయలు చెప్పని పుట్టినా 2 కోట్ల లక్షలు తెలుసుకోండి. 2 కోట్ల లక్షలు అంటే ఎక్కడ తక్కువ. అందువలన అది జరగదు అంటే మన బ్లైండ్గా ఆలోచించండి. అందరికీ యాక్చువల్గా 5 కోట్ల మందిలో 2 కోట్ల మంది అర్హులైతే వారందరికీ 2 కోట్ల మందికి 1 లక్షలు అంటున్నారు. వాళ్ళు 1 లక్ష రూపాయలు చెప్పిన చివరి పోయినప్పటికీ కూడా అది మనకు అందుబాటులో ఉండదు. ఏమో ఇప్పుడు ఎక్కడ కంపెనీలు కానీ ఏమీ రాలేదు సార్. కనీసం డెవలప్మెంట్ ఏమి అవ్వలేదు, కనీసం ఒక ట్యాక్స్ పరంగా కూడా గవర్నమెంట్కి ఏమీ 1 రూపాయి రావట్లేదు. ఈ పథకాలు ఇంకెలా సాగుతారంటారు సార్? సాగించారండి, మారుస్తారండి. ఇప్పుడు ఇంకా రేపు నోటిఫికేషన్ వస్తుంది నవంబర్లో. వచ్చిన తర్వాత పరిపాలన మీద దృష్టి అనేది కాదు, ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడంలోనే ఆసక్తి చూపిస్తారు. ఈ వాలంటీర్లు అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అవుతారు, పార్టీ పనులే చేస్తారన్నమాట. వాళ్ళు యాక్చువల్గా పార్టీ పనులు చేయకూడదు, కానీ పార్టీ పనుల కోసమే కేటాయించుకోవడం కోసం అది చేశారన్నమాట. మరి అదే జరుగుతుంది, అర్థవ్యర్థం అయిపోతుంది బాబు. వైఎస్ఆర్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రదేశాన్ని ఎంత పతనం చేయడు అంత పతనం చేశాడు. ఎంతకంటే అందుకే ఈయన ఏమంటారంటే దగ్గుబాయ్ అంటారు, లేదా దాన్ని ఏమంటారు తొగ్గులక్ పనులు. తొగ్గులక్ ఇంకా చాలా మేధావి, ఆ తొగ్గులక్ పనులు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తాలూకు జనాభా బలే అయిపోతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి చాలా మంచి ప్రశ్నలు అడిగారు, మంచి సమాధానం రాబట్టారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వైద్యానికి పెట్టడానికి కుదరదండి, అది చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు. నేవీ వాళ్ళు ఏమో అడ్డగించారు, నేవీ వాళ్ళు అడ్డగించారు. ఎందుకంటే ఇక్కడ రాజధాని పెట్టంటే ఏ క్షణంలోనైనా మన శత్రువులు వచ్చి మన మీద బాంబు దాడి చేసే అవకాశం ఉంది, దానివల్ల నగరానికే నష్టం. ఇప్పుడు మిగతా చోట్లలాగా కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే హైదరాబాద్లో కొండల ఏరియా, గుట్టలు రాళ్ళు కొండలు. జనరల్గా మీకు ఇక్కడ బాంబులు దాడికి అవకాశం వీలుగా ఉండదు. అది అలా ఫ్లాట్గా ఉంటుంది, ఏది మన విశాఖపట్నంతో ఫ్లాట్గా ఉంటుంది. పైకి వెళ్ళిన బాంబు దాడి చేస్తే మొత్తం ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట, అంతే స్మాష్. అందువలన అక్కడ వద్దని అప్పుడు చంద్రబాబు నాయుడు ముందు ప్రయత్నం చేశాడు విశాఖపట్నంలోనే వద్దామని, కానీ కుదరలేదు. ఈయనంటే కేవలం ఈయన ఆస్తులు డెవలప్ చేసుకోవడం కోసం విశాఖపట్నంలో ఉంచుతాడు, కానీ అది కుదరదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినట్టు తప్పకుండా అమరావతిలోనే ఉండాలి. అది ఏంటి సార్ ఇప్పుడు వైజాగ్లో అన్ని 1000 ఎకరాలు ఉంటాయంటారా రాజధాని కట్టడానికి? ఇంకా రాజధాని కట్టడానికి డబ్బులు ఎక్కడే అండి, రెడీమేడ్ బిల్డింగ్స్లో ఉంటారు వీళ్ళు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి మిలీనియం బ్లాక్,
సాఫ్ట్వేర్ కోసం కట్టించాడు, అది ఆక్రమించుకుంటారు. సబ్బు చెప్తున్నాను అన్నమాట, రెడీమేడ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, లేకపోతే వీలే బిల్డింగ్స్ కట్టించి వీలే రెంటలు తీసుకొని వీలే పరిపాలన సాగిస్తారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి తాలూకు మనస్తత్వం అట్లాంటిది, జగన్మోహన్ రెడ్డి తాలూకు మనస్తత్వం అట్లాంటిది. ఇది తమిళనాడులో కూడా ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి అన్నిటికి కూడా స్టాలినే ఓ కొన్ని వందల ఎకరాల్లో స్టాలిన్ బ్యూటిఫుల్ రిచ్ బిల్డింగ్స్ కట్టించాడనమాట, ఫారినర్స్కి ఇచ్చేసాడంతే, సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోండి అని చెప్పాడు. ఆయనకి అద్దెలో వస్తున్నాయి, ఒక్కొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది. తక్కువ అద్దెలు ఇచ్చుకున్నాడు, సాలిడ్గా అద్దెలు వస్తాయి కదా, అవి వేలు లక్షల కోట్లు సంపాదించడం అంటే అలా సంపాదించాలి. అంతేగాని ఇదే నువ్వు ఏదైనా కట్టించినా నాణ్యత ఉండదు, కక్కుర్చబడతావు, పరిశ్రమలకి అనుకూలంగా ఉండదు. అందువల్ల నీకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటో అది మీ వైఎస్ఆర్సిపి వాళ్ళకే నచ్చుతుంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి నచ్చదు. నువ్వేమంటున్నావు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అన్నావు. అందువల్ల మీ వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ కూడా దీపం ఉండగానే ఇల్లు బాగా చక్క పెట్టుకున్నారు. చంద్రబాబు అలా అనడు, తను తక్కువ తింటాడు, మిగతా వాళ్ళు కూడా ఇంకా తక్కువ తినమంటాడు. తిన్నని చెప్పడు కానీ తను తక్కువ తింటాడు, మిగతా వాళ్ళు ఏదో మీ మీ బుక్స్ కోసం మీరు ఆధారపడండి కానీ పూర్తిగా అవినీతిమై అయిపోతూ చెప్తారు కనుక కొంతవరకు పనులు జరుగుతాయి. జగన్ గారు ప్రభుత్వం రాగానే అంబులెన్స్లు రిలీజ్ చేశారు. ఏ సార్ ఇప్పుడు అంబులెన్స్లు ఎక్కడ కనిపించట్లేదు? తీసారు కదండి, కరోనా టైంలో కూడా ఎక్కడ నాకు ఎక్కడ కనిపించలేదు. లేదు తీసారు కదా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ సర్వీసులు రిస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు లేదు, యాక్సెప్టెడ్ లేదు. చిన్న చిన్న పేదవాళ్ళకి వైద్యం అంటే ఇప్పుడు ఏం చేశారంటే, జిల్లాల్లోనూ దగ్గర దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టారు. మంచి ప్రశ్న వేశావు. జిల్లా జిల్లాకి కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టి ఏం చేస్తున్నారంటే, అందులో హాస్పిటల్లో వాడు రెసిడెంట్ డాక్టర్ ఉంటాడు, మందులు ఉండవు. రాగానే వాడు చెక్ చేసి మందులు రాసిస్తాడు, ఆ మందులు దొరకవు, ట్రీట్మెంట్ జరగదు. మొత్తానికేమో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రం ఈ పేరు చెప్పుకొని అన్ని చోట్ల ఉన్నాయి. అంటే నిజమేనండి, వాడు అమరావతి రేపు రాజధాని ఖచ్చితంగా అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకంటే అమరావతిలో రైతులు వీళ్ళు అనుకున్నట్టుగా కమ్మరైతులు కాదు, అమరావతిలో అన్ని రకాల క్యాస్టుల వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళు రీచెక్ చేసుకున్నారు, అన్ని క్యాస్టుల వాళ్ళు ఉన్నారని నిర్ధారణ అయ్యింది, దాన్ని వదిలేశారు. అమరావతి రైతులకి ఏంటంటే కొన్ని ఆశలు పెట్టారు, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీకేమో కమర్షియల్ ల్యాండ్ ఇస్తున్నాము, అమరావతి క్యాపిటల్ అయినప్పుడు ఈ కమర్షియల్ ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది అని చెప్పి చేశారు కదా. చేసిన తర్వాత నువ్వు వారవలేక, ముందేమో అమరావతి రాజధానిని నువ్వు ఒప్పుకున్నవాడివి, అసలు 30,000 ఎకరాలు ఏమిటి, వై 30,000 30,000 టేక్ 40,000 అని చెప్పినటువంటి పెద్ద మనిషి అమరావతి కమరావతి అయిపోయిందా నీకు.